ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్య గొంతు. వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. యుష్మాకమంతరం భవాది నీహారేణ ప్రాభుతా జిల్ప్యా చాసు ద్రుపముగ్ధ శాసశ్చరంతి. ఓం బృహస్పతి ప్రసూతాస్తానోంహస. ఓం నమో బ్రహ్మణే నమో అస్మగ్నజే నమ పృథివ్యై నమోషధీభ్య నమో వాచే నమో. కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ లాల్గొండ వెంకటాచార్య గారు, అధ్యక్షుడు బ్రహ్మశ్రీ వేములవాడ మదన్మోహన్ గారు మరియు గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ వేములవాడ ద్రోణాచార్య గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ గుండ్రోజు లక్ష్మీచార్య గారు, మనకు ఉపాధ్యక్షులు ఉల్లిగిన శ్రీనివాసాచార్య గారు పరిచయం, అదేవిధంగా రాష్ట్ర నాయకులు గద్దె సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మరి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారు, అధ్యక్షులు గారు మరి వారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం రాజాధిరాజాయ ప్రదక్ష సాహినే. గుండో లక్ష్మీచార్య గారు, శ్రీనివాసాచార్య చేత విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా కన్వీనర్ శ్రీరామతి రవీంద్రాచార్య గారు కూడా ఇచ్చేసి వేదిక అలంకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మరియు కరీంనగర్ జిల్లా కో కన్వీనర్స్ అందరు కూడా ఇచ్చేసి ఈ యొక్క ఆసనాలు ఆశీర్వలై యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసి కోరుతున్నాను. అందరినీ వారు పేరు పేరు పరిచయం చేసుకొని రాష్ట్రం భారయతాం ధ్రువం ధ్రువం కార్యాలయ ప్రారంభం. విశ్వకర్మ భగవాన్ విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి, విశ్వబ్రాహ్మణ సంఘం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, విశ్వబ్రాహ్మణ సంఘం వర్ధిల్లాలి. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.
జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘము కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు జిల్లా కోకన్నూరుకు బాధ్యతలు అప్పగించేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లాలకోట వెంకటచంద్ర గారికి, అధ్యక్షులు మధురమోహన్ అన్న గారికి, గౌరవ సలహాదారులు వేములవాడ ధర్మశాస్త్రి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కరీంనగర్లో ఉన్నటువంటి సార్ గారు ముందు లక్ష్మణ్ సార్ గారికి, హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా కార్యదర్శిగా రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి బావగారు గద్ద సత్యనారాయణ బాబు గారికి, గృహ కార్యదర్శి మునీందర్ సార్ గారికి, ఎక్కడ ఉన్నారు తాతగారికి, ప్రత్యేకంగా మేము బిల్వగానే వచ్చేసినటువంటి మా మిత్రులు అన్నగారు బీజేపీ పార్టీ ఎన్నో రోజుల నుండి ఉంటూ వారి సేవలు అందిస్తూ జిల్లా కార్యదర్శిగా బీజేపీ పార్టీ కార్యదర్శిగా గండిపల్లి మండల ఎంపీటీసీగా ఉన్నటువంటి అన్నగారికి అదేవిధంగా మిత్రులందరికీ కూడా స్వాగతం. పేరు పేరు నేను ఒక్కొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మీ పేరు నేను పరిచయం చేస్తూ ఉంటాను. నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి కూడా ఈ సందర్భంగా అన్నగారి పరిచయం ఉంటున్నాం. రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి జిల్లా వారికి వారికి కూడా స్వాగతం తెలుపుకుంటూ మాధవాచారి గారు అన్న గారికి స్వాగతం. శివప్రసాద్ అన్న గారు స్వాగతం తెలుపుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుండి విశ్వ బ్రాహ్మణ సంఘంలో ఉంటూ అన్నగారి యొక్క అడుగుజాడలలో పెద్దల అడుగుజాడలో నడుస్తూ మాకు తోచిన విధంగా సంఘాన్ని సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకు సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, దిశానిర్దేశం చేస్తూ మాకు ముందు నడిపిస్తున్నటువంటి ద్రోణాచార్య సార్ గారికి ప్రత్యేకంగా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరి నుండి కూడా ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. అశోనాయుడు వాడు ఉండే రెండు సార్లు కార్పొరేట్ గా ఎందుకని ఇప్పుడు మాకు ప్రతి పని కూడా ఈ దండలు కూడా మాకు వెన్నంటి వండు చెదోడు బాధ వండు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అన్నగారికి స్వాగతం తెలుపుకుంటున్నాము. అదేవిధంగా కొత్తపల్లి బ్రహ్మచారి గారు రాష్ట్ర పురోహితి సంఘం ఉపాధ్యక్షులు వివరిస్తున్నారు వారికి, రాష్ట్ర జిల్లా పురోహిత సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చింతపల్లి నిర్మలాచార్య గారికి మరొకసారి వారికి కూడా స్వాగతం తెలుపుకుంటూ ఇంకొక వ్యక్తి మాకు మిత్రుడు ఉదారం మారుతి గారు సుడా డైరెక్టర్ గా మీరు ఉన్నారు వారికి కూడా స్వాగతం. అదేవిధంగా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి నేను మళ్ళీ ఒకసారి సభ్యులందరికీ కూడా పరిచయం చేస్తాను. దయచేసి మరి కీర్తిగా ధన్యవాదాలు వారికి చెప్పాలి సార్. అన్నగారికి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ముందుగా నియామక పత్రాలు అందజేస్తూ నేను మా కో కన్వర్సీ గురించి ఒక్కొక్క మాట నేను పరిచయం చేస్తూ వారు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేను ముందుగా ఈ కార్యక్రమాన్ని నేను అధ్యక్షుల వారి చేతుల మీదుగా గౌరవాధ్యక్ష చేతుల మీదుగా నియామక పత్రాలు అందించాలని మా రాష్ట్ర ఉపాధ్యక్షుల వారిని కోరుతున్నాను. సార్ Yes.
ఇంత మంచి చెప్పాను, ఇంకొక వ్యక్తి నేను మర్చిపోయాను. అన్నగారు కడల వెంకటాచారణ గారు, ప్లీజ్ ఒకసారి మాకు దోలా సలహాదారులు, ప్రతి పనికి మా వెన్నంటి ఉంటారు అన్నవారు. దగ్గర ఉండి మమ్మల్ని నడిపించేవాడు కడల వెంకటాచారణ గారికి స్వాగతం తెలుపుకుంటున్నాం. ముందుగా జిల్లా కన్వీనర్గా బాధ్యతలు అప్పచెప్పి చెప్పినటువంటి నాకు రాష్ట్ర సంఘానికి కృతజ్ఞత తెలుపుకుంటూ వారు అప్పచెప్పిన బాధ్యతలు 100% నెరవేరుస్తామని, జిల్లాని రాష్ట్ర లెవెల్లో, రాష్ట్ర రూల్లో, జిల్లా రూల్లో, 33 జిల్లాల్లో కరీంనగర్ జిల్లాని 1 స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ మీ సహకారాలు, మీ సూచనలు, సలహాలు ప్రతి ఒక్కటి మేము స్వీకరిస్తామని, పెద్దలు మమ్మల్ని వెన్ను తట్టి నడిపించాలని మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటూ సార్ని బావగారిని మరొకసారి మీ బాధ్యత, మీ మీద బాధ్యత ఉంది, మమ్మల్ని నడిపించే బాధ్యత, దానికి సహకారంగా కో కన్వీనర్స్ నేను మండల్ వైజ్ గా ప్లస్ కరీంనగర్లో ఉన్నటువంటి మిత్రులను సంఘంలో సేవ చేయడానికి ఉత్సుకత చూపించినటువంటి వారిని నేను తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరిని నేను సభావేత నేను పిలుస్తూ ఉంటాను. దాదాపుగా బ్రహ్మశ్రీ ముత్తోజు ప్రభాకర్ గారు, ఇద్దరికే తన బాధ్యతలు అప్ప చెప్పడం జరిగింది. ఆ బాధ్యతతోనే ఇవన్నీ వాళ్ళకి అప్ప చెప్పాము. మనం ఈ అకేషన్ వచ్చినాం కాబట్టి కో కన్వీనర్ సార్, కో కన్వీనర్ గా మీరు నియామకం చేయడం జరిగింది. మీరు ఫోటో దీనికి ఒక్క చేతి ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు బిల్డర్ గా వివరిస్తూ సంఘానికి సమాజం లోపల చాలా రోజుల నుండి సార్ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఒక దాడి తీసుకొచ్చేసి కరెక్ట్ లైన్ లో పెట్టాలని తపరపడే దానిలో మీరొకరు. మాకు బావ వలస బావ అవుతారు. ముత్తోజు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా పూసాల రాధాకృష్ణ, మీరు కిసాన్ నగర్ లో ఉంటున్న అన్నగారు, మీరు రియల్ ఎస్టేట్ చేస్తూ గోల్డ్ వర్క్ కూడా చేస్తుంటా అన్నారు. చెప్తా నేను చెప్తున్నాను అండి, మీరు కిసాన్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సమాజ సేవలు నాది అంటే ముందున్న వ్యక్తులలో మీరు అన్నగారు చాలా చాలా చురుకైనటువంటి సమాజ సేవకులు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పూసాల రాధాకృష్ణ గారికి నియామక పత్రం అమలు చేయాలని మీరు తెలిసి కంగ్రాచులేషన్స్.
ఉదార మారుతి అనగారు మీరు సుడ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి డైరెక్టర్ గా వివరిస్తూ టీఆర్ఎస్ నాయకులు మా మిత్రులు అనగారికి స్వాగతం జరుపుకుంటూ మిత్రులు కట్టా శ్రీకాంత్ గారు సన్నకారు సంఘము సహాయ కార్యదర్శిగా రాష్ట్రంలో దొరికైన కార్యకర్తగా ఉండి మా వెన్నంటి ఉండేటువంటి మళ్ళొక తమ్ముడు కట్ట శ్రీకాంత్ గారు వీరికి అభినందనలు తెలుపుకుంటూ నియామక పత్రాన్ని అందించాలని కోకండి అందరు కోకండి బియాపురం లక్ష్మణాచారి మానకొండూరు మండల బీజేపీ తీసుకుంటున్నా వారికి కొంచెము హెల్త్ బాగాలేకుండా ఇంట్లోనే ఉండిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు వారి ద్వారా వారి తరఫున భాస్కర్ అన్న గారిని మిత్రులు ఇంకోరు నాగసముద్రం శ్రీనివాసన గారు వాసర హాస్పిటల్స్ వాసర గార్డెన్స్ రూప కంపెనీస్ వారికి స్వాగతం తెలుపుకుంటూ పెందోట నరసింహచారి గారు మీరు మరొక వ్యక్తి పెందోట నరసింహచారి గారు అన్నగారు మీరు అనేక పేర్లు హైదరాబాద్ లో ఉన్నారు మీరు హౌసింగ్ బోర్డు వెల్ఫేర్ అసోసియేషన్ విశ్వబ్రహ్మ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి చక్కనైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు చురుకైన కార్యకర్త అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ కార్పొరేట్ ఏదైతే ఉన్నారో వారికి రైట్ హ్యాండ్ గా ఉంటూ పేరుస్తున్నటువంటి పెందోట నరసింహచారి గారు ఆకుల ప్రకాష్ గారికి చాలా ఒక విషయం ఏంటంటే అన్నగారు చాలా గొప్పమైన విషయం మన వాళ్ళు గెలపడం గెలవడం కాదు మన వాళ్ళు కార్పొరేట్ గెలిపించే స్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు వారికి స్వాగతం తెలుపుకుంటున్నాము కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం వారు రాలేకపోయారు అదేవిధంగా పాలోజుల నరసింహచారి గారు మిత్రులు అన్నగారు గ్రానైట్ వ్యాపారం చేస్తుంటారు అది గొప్ప చెప్తాను చాలా మంచి నటుడు అన్న షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉత్సాహమైనటువంటి పాత్రలు వేస్తూ చక్కనటువంటి ముందుకు వెళ్తున్నటువంటి సమాజ సేవకులు వారికి కూడా సంఘంలోకి స్వాగతం తెలుపుకుంటూ వారి సేవలను అందించుకుందామని మరొక కో కన్వీనర్ అన్నగారు కనపర్తి సత్యనారాయణ గారు అన్న వెల్కమ్ అన్న కనపర్తి సత్యనారాయణ గారు రామ్నగర్ లో ఉంటారన్న వీరు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాంట్లో డిస్టిక్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తూ చక్కని సేవలు అందిస్తారని ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ముందుండి పోయి ఇంత పనులను విడిచిపెట్టిపోయేటువంటి చక్కనటువంటి గుణం ఉన్న వ్యక్తి సంఘంలోకి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ సేవలు అమలేమని మరొకసారి రెడీ చేసుకుంటున్నా ఉన్నాం ధన్యవాదాలు నగునూరి రమేష్ తమ్ముడు టీఆర్ఎస్ నాయకులు జాగృతిలో జాగృతి కదా దాంట్లో చురుకైన కార్యకర్తగా ఉంటూ
కవితక్కకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మీరు కూడా హ్యూమన్ రైట్స్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా సేవ అందిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం వీరి గురించి చెప్పాలన్నా, వీరు ఉండేటువంటి వీధికి చింతకుండలో ఉన్నటువంటిది మనం ఎలా నుంచి తెలుస్తుందంటే, అక్కడ వినోద్ కుమార్ తో కొట్లాడి ఆ వీధికి జయశంకర్ సార్ నామకరణం చేయించి బోర్డు పెట్టించేసి ఎంతమంది గ్రామం గొప్పదాడినా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటన్నా, బాగలింగంపల్లి సార్ ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు సార్ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రోజు నా స్టేట్ బ్యాంక్ సిల్వర్ ఫ్లికర్ ఆర్టికల్స్ మీద నాకు మీ చేతుల మీద సన్మానం చేశారు. మంచి కళాకారుడు మీరు, గ్రేట్. మీ తమ్ముడు మిమ్మల్ని సంఘాలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మిత్రుడు మరొక మిత్రుడు జక్కోజ్ రమేష్, వెల్కమ్. వీరు సార్ అన్న కేశపట్నం మండలం, వీరు తాడికల గ్రామం ఉన్న వీరు. వీరు జర్నలిస్ట్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చక్కనైనటువంటి చురుకైన వారు. వీరు ఏ పైన కూడా ఇట్లా క్షణంలో ఎక్కడంటే ఇట్లా వచ్చేసి ముందుకుండేటువంటి వ్యక్తి. వీరికి కొన్ని మండలాలు కూడా మేము కంగ్రాచులేషన్స్. మరొక వ్యక్తి మాకు ఆప్తులు మిత్రులు దురిశేటి శ్రీనివాస్ గారు, వెల్కమ్ సార్. వీరు రిటైర్డ్ ఆర్మీ సార్, రిటైర్డ్ ఆర్మీ సోల్జర్. వీరు పిలవగానే సమాజానికి, సంఘానికి, విశ్వబ్రాహ్మణ జాతికి సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనలు. కంగ్రాచులేషన్స్. చీకటి పడింది ఒకసారి అంతా గ్రూప్ ఫోటో దిగుతుందని మరి ఎట్లా? ఏం కాదు కాదు, బంగ్లాదేశ్ లైట్ రాదు, ప్రపంచం అయితే బాగుండు. అప్పటి నుంచి వేస్తూ ప్రతి మండలంలో చురుకైన కార్యకర్తలు చేస్తూ మండల కమిటీ వేస్తూ కరీంనగర్ సిటీలో కరీంనగర్ పట్టణం, హుజరాబాదు, జమ్మికుండల పట్టణాలను కూడా కమిటీలు రెడీ చేశామన్నారు. అన్ని వేయడానికి ముందుకు వెళ్ళడానికి మేమందరం ముందుకు పోతున్నాము. మొట్టమొదటిగా కరీంనగర్ పట్టణానికి ఇన్ఛార్జిగా అందరి అనుమతితోని రాష్ట్ర ఉపాధ్యక్షుల గారి అనుమతితోని సూచనతోని కొత్తపల్లి బ్రహ్మచారి గారిని పట్టణ ఇన్ఛార్జిగా చేస్తున్నాము. వారితో పాటుగా ఇంకా నలుగురు ఒకనలుగురు కూడా తయారు చేసి పెట్టారు. వాళ్ళు ఈరోజు లేకుండా పోయారు, లేకుంటే ఈ రోజే మేము పత్ర నియామక పత్రాలు అందజేయగలుగుతుంది. కానీ మరొకసారి మేము మా కోకండర్స్ మేము అందరం కలిసి కూర్చొని మనం మరొక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లోపల తిరిగి జిల్లా సంఘం నుండి నియామక పత్రాలు అందజేసి బాధ్యతలు అప్పజెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా చింతపల్లి తిరుమలాచారి గారు సార్ ఎక్కడ చూస్తున్నారు, వారిని కూడా వారి సేవలు కూడా మేము తీసుకుంటామని, వారికి ఇష్టమైన దాంట్లో ఉండడానికి కొంత అవకాశం కల్పిస్తూ మీ సేవలు మేము సంఘాన్ని తీసుకోవాల్సిన అవసరం మేము ఎవరైనా కూడా గుర్తిస్తున్నాము. ఇంకొకటి నుస్తులాపురము జగన్ జగదీశ్వరాచారి, జగదీశ్వరాచారి సుగుర్తి జగదీశ్వరాచారి గారిని మేము జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి న్యాయ సలహాదారుగా మేము ఉండమని కోరడం జరిగింది. వారు ఓకే అన్నారు, వారు అనివార్య కారణం రాలేకపోయారు, వారి సుముఖతను వ్యక్తం చేశారు. దానికి సూచించినటువంటి భాస్కరాచారి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కూడా వారి సేవలు కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మమ్మల్ని నడిపించేటువంటి కడాల వెంకటాచరణ గారు మాకు సూచనలు సలహాలు ఇస్తూ, అన్నగారు మీ యొక్క అమూల్యమైన సలహాలు మాకు అవసరమే ఉంటుంది, ఎప్పుడైనా కూడా సంఘాన్ని కరెక్ట్ మేము తప్పుదోరు నడిచినా కూడా మీరు తీసుకుపోయే బాధ్యత మీరు, ఎందుకంటే పెద్దలు హైదరాబాద్ లో ఉంటారు, మమ్మల్ని ఎప్పుడు చూసేవాళ్ళు మీరే కనుక మీ యొక్క సూచనలు ఎప్పుడు అవసరం కాబట్టి మాకు అందుబాటులో ఉంటూ మా వెనుక ఉండాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. జిల్లా కమిటీ సలహాదారులుగా వారి ఉండాలని వివరిస్తూ నూతన కోక నియామకం
పట్టణ కన్వీనర్ లేఅవుట్ వగేర కార్యక్రమాలు చూసేటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వివరిస్తున్నటువంటి తమ్ముడు శ్రీ రవీంద్రాచారి గారికి మరియు కరీంనగర్ పట్టణంలో మాకు ఇద్దరు గుర్తుకొస్తారు ద్రోణాచార్య గారు నేను పూర్వమామూర్తి గారు విజృంభిస్తే నరసింహస్వామి ఆయన అన్ని పనులు చేస్తుంటాడు ఆరోగ్యం ఏదైనా సరే మీకు అన్నిటి కూడా మా మాదిరిగా ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి సోదరుడు లక్ష్మయ్య గారు వారికి సహకరిస్తున్నటువంటి ద్రోణాచార్యులు మా పెద్ద సత్యన్న ఇతర మిత్రులు అందరూ కూడా వారందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక ఈ కార్యక్రమాన్ని గురించి మాకు విశ్వబ్రాహ్మణ సంఘాన్ని మాతృ సంఘం ఇది అంటే దీన్ని వారికన్నా ముందు నేను నిర్వహించాను నాకన్నా ముందు ప్రసన్న బ్రహ్మానందాచారి గారు నిర్వహించారు దానికన్నా ముందు ఏమాయేమి గట్ట రాజశేఖరాచార్య గారు చేశారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేశారు ఏదో ఎంతమంది దాదాపు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తుంది నేను 2008లో ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల్లో విజయవాడలో జరిగితే 25 మే 2008 ఈరోజు నన్ను అందరూ కూడా అక్కడ రాయలసీమ ఆంధ్ర తర్వాత తెలంగాణ అందరూ కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి పంపించారు నాకు నేను చదువుకున్న వాళ్ళు నేను ఏదో చేస్తారు సార్ ముఖ్యమైన సంఘటన ద్రోణాచార్య గారు కానీ లక్ష్మయ్య గారు కానీ నన్ను అందరూ చెప్పారు ఇందాక కూడా మాతృ సంఘానికి ఏంటంటే ప్రభుత్వ దృష్టిలో మన చాలా సంఘాలు పుట్టుకొస్తున్నాయి ఇక బలమైనది ఏంటంటే మనకు శారీరకంగా బలాన్ని ఇస్తుంది మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది ఇలాంటి పోస్టులు మనం డెఫినెట్గా ప్రతి సర్పంచ్ ఎన్నికల నుంచి వార్డ్ కౌన్సిలర్ నుంచి కూడా మనం పోటీ చేయాలి జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్ మంచి చాలా ఉన్నాయి మన గ్లోబల్ బాడీస్ మన వాళ్లకు మహిళలు కూడా 50% బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉంది దాంట్లో మనం బీసీ దాంట్లో ఉన్నాం కనుక మన మహిళలందరూ కూడా మీరు ప్రోత్సహించాలి మనమే పదవి చేసుకున్నాను మనమే మీటింగ్లకు పోలే మనమే మాట్లాడాలి లేడీస్ ఇంట్లో ఉండాలి ఈ వంట చేసి పెట్టే తింటాయని కాదు అప్పుడు మనం పైకి తీసుకురావాలి మన పిల్లల్ని అన్ని పైకి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పించి ఇవన్నీ కూడా చెప్పాలి బాధ్యత మనకి ఆ విధంగా ఇవన్నీ ముందు చాలా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా మేము ఈరోజు చెప్పదోసం ఏంటంటే ఈ రాష్ట్ర సంఘం ఏర్పడిన తర్వాత దాదాపు మాకు వదిలేదు మన వచ్చిన ఏదో వార్షికోత్సవం కార్యక్రమాలు చేస్తున్నాం దాని మీద అందరూ వస్తాం సంతోషం ఏంటంటే రవీంద్రాచారి నేను చెప్పకముందే ఆయన సభ్యత్వ నమోదు నేను చేస్తాను అంటే జనగణన విశ్వకర్మ జనగణన అనేది కంపల్సరీగా మనకు కావాలి ఏంటంటే ఒక జిల్లాకు కంప్లీట్గా మండల వారీగా కాన్స్టిట్యూన్సీ వారిగానో ఏదో పద్ధతి పెట్టుకుని ప్రాతిపదికన మనం దృష్టి తయారు చేస్తాం ఈ అన్ని జిల్లాల 33 జిల్లాలు తీసుకొచ్చి ఒక యాబ్స్ట్రాక్ట్ టైప్లో జిల్లా లెవెల్లో టెలిఫోన్ డైరెక్టర్ మాదిరి ఒకటి చేస్తాం చేసి దాన్ని ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఇస్తాం అయ్యా మీ విశ్వబ్రహ్మణ్ చిన్న చూపు చూడకూడదు మా జనాభా తక్కువ నేను కాదు మేము కనపడతలేము మాకు ఎందుకంటే మా కులవృత్తులు చేసుకున్న దానికే మాకు టైం దొరకలేదు ఆ కులవృత్తులు నిమగ్నమై మా పొట్ట పోషణ కొరకు మేము కష్టపడుతూ పనిచేసుకుంటూ ఉన్నాం దానివల్ల మేము బయటికి రావడం లేదు అంతే తప్ప మాకు జనం తక్కువ ఉందని మాత్రం పొరపాటు అనేది మనం గవర్నమెంట్కి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అందరికి కూడా మనం చెప్పాల్సిన ఆవశ్యకత 100% మన పైన ఉంది కనుక ఆ కార్యక్రమాన్ని చేయాలని ఈ మధ్యనే సభ్యత్వ పుస్తకాన్ని పట్టించాం అని నేను తీసుకోండి ఒకటి వెరీ గుడ్ తీసుకొని దాన్ని ఇంకా మీరు ఎక్కువ పట్టించేసి చేయండి మీరు ఏం చేశారు విశ్వకర్మీయులు విశ్వబ్రాహ్మణులు ఎంతమంది అందువల్ల విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలని పెట్టడానికి కూడా కారణం ఏంటంటే గతంలో మనం ఓన్లీ కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విశ్వబ్రాహ్మణ జాతి అని ఉంది మిగతా నీ దక్షిణానికి పోవు ఉత్తరాదికి పోవు అందరూ విశ్వకర్మలు మన పిల్లలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ప్రస్తుతం ఏపీ తెలంగాణ చదువుకున్న వాళ్ళు విశ్వబ్రాహ్మణ సర్టిఫికేట్ తీసుకొని పోయి బెంగళూరు పోయిందో ఒక ఉద్యోగం కావాలని నాకు బీసీ పోటాను ఇయర్ వాళ్ళు బీసీ దాంట్లో చూస్తారు విశ్వబ్రాహ్మణులు ఉంటాయి విశ్వకర్మ సంబంధం లేదు ఒక్కోడో ఆఫీసర్ పంచ విశ్వకర్మ భగవాన్ని పంచముఖాన్ని చూసుకొచ్చినటువంటి పంచబ్రహ్మలు మనం సానగా సనాతన హగుణ ప్రత్మస సుపర్ణస గోకులైనటువంటి
ఈ వృత్తులు చేసుకునేవారు మనోమయ ఫస్ట్ శిల్పి ఈ ఐదు వృత్తుల ఋషులు ఆ ఋషుల సంపత్తి మనం మనకి అలాగే మనం పుట్టుకొని వస్తున్నాము ఏదైనా మూలం చూస్తే మనకు విశ్వకరం భగవాన్ అనే మనకు అంటే ఆయన పంచముఖాలే మనకు ఆదర్శం ఎవరు అంటే ఆయన పెద్ద ఆయన ఐదు ముఖాలు చూడండి ఆ ఐదు ముఖాలకు నేను ఇంకో మొదటి ముఖం నా రెండవ ముఖం ఈ మూడవ ముఖం అంతే ఆ విధంగా చెప్పుకునేటట్లు ఉండాలి అది కనుక మన వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఇలా సమస్య ఏముందంటే ఈ జనగణన చేసేటప్పుడు కూడా మీరు ఎవరైనా వచ్చి మేము సెన్సెస్ కానీ అది అడిగితే మీరు ఏం చూడమని అడిగితే మీరు గొడ్డలు కమరలు పంచలు అన్నీ అనుకుంటుంది వాడు అసలు ఏ పని చేయకుండా నా కూడా ఉద్యోగస్తుడు దేశం రోడ్డు నువ్వేం కులమంటే ఏం చెప్తాం మా నాయన ఏముండే ఏముండేది ఆయన కూడా టీచరే మా తాత ఏముండే ఆయన అవసర పని చేసిన ఆయా మేము అవసరాలు అంటే ఆ తాత చేసిన పని ఏంటి విశ్వబ్రాహ్మణి విశ్వకర్మని అంటే అయిపోయాయి కనుక ఆ విధంగా మనల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మన విశ్వకర్మ జాతులు ఎంతమంది ఉన్నారని గవర్నమెంట్కు ముఖం మీద కూడినట్టు ఆ లిస్టు వరకు పోతుంది మనం క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది మన జనాభా ఏంటో అని చెప్పుకోవడానికి వీలుంది మన జనాభా ఏమో నమ్మడలేదు కనుక అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి అంశం ఏంటంటే జనాభా సేకరణ మన కులాన్ని మీరు ఆ పిల్లలు ఇచ్చి కుక్కలు ఇచ్చి ఒక కుక్క ఇచ్చేది బాబు ఒక్కొక్క ఇంటికి పోయి ఒక పేజీ రాయండి ఇంకో ఇంటికి ఇంకో పేజీ రాయండి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరనుకాడ ఆ ఊళ్ళో లేరనుకో సైలెంట్గా ఆడ ఒక ఐటెం రాసి ఇతను ఫలాని గ్రామంలో ఉన్నట్టు తెలిసిందని రాసి సంతకం పెట్టింది దాన్ని మేము ప్రింట్ చేపిస్తాం మేము రాష్ట్ర లెవెల్ ప్రింట్ చేపించి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మంత్రులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు అందరికి కూడా ఇస్తాం మేము ఎందుకంటే మన జాతి అనేది ఏంటని వారికి కూడా తెలియాలి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఏ మండలం ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మనకు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది చాలా ఇంపార్టెంట్ అయితే దయచేసి మీరు అది చేయాలి ఎన్నికల ద్వారా ఈ ఎన్నికలు ఇప్పుడు మన పట్టణ ఎన్నికలు ఉన్నాయి ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేయండి ఎన్నికలు పెట్టేయండి మీరు అన్నట్టు ఒక పవర్ అనేది వేరే ఉంటుందండి ఆ రకంగా మండలాల్లో కూడా ఏముండదు ఒక మండలంలో ఉండే 20 గ్రామాలు ఉంటాయి 20 గ్రామాల నుండి ఒక 5-5 మందిని 100 మంది పిలిపించండి మండల ఎన్నికలు అయిపోతాయి ఆ మండలం నుండి ఒక 5 గురు తీసుకొచ్చి జిల్లా ఈ పట్టణ ఇవన్నీ ఒక నెట్వర్క్ అనేది సిస్టమేటిక్ ఏర్పాటు చేసి ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులు అయ్యారు మండల ఎలక్షన్స్ కాగానే ఒక సమావేశం పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత మీరు గోల్స్ పెట్టండి ఇప్పుడు మేము ఒక ఈ జిల్లా లెవెల్లో ఒక మినిమం 3 ఎకరాలు స్థలము ప్రభుత్వం ఇవ్వాలి హైదరాబాద్ ఏదైతే ఆత్మగౌరవ భవనం ఉందో ఇక్కడ కూడా ఆత్మగౌరవ భవనం జిల్లా ఆత్మగౌరవ అన్ని జిల్లా 33 జిల్లా ఇచ్చే విధంగా మనం ఫైట్ చేస్తాము దీనికి మీ ప్రెషర్ కూడా ఉండాలి ఇప్పుడు నేను కలవలేదు అన్నగారిని నన్ను మీరందరూ కూడా ఎంత ప్రెషర్ చేస్తే మనం ఆలోచన అనేది అంత పాజిటివ్గా ముందుకెళ్తుంటుంది ఏదైనా ప్రయత్నిస్తే సాధించేది ఏముండదు అనేసి మనం నమ్మాలి మరి ఈ యొక్క సమావేశానికి నూతన కార్యవర్గానికి ఇక్కడ ఏర్పాటు ఈ కొత్త ఆఫీస్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి జిల్లా కార్యవర్గానికి మండల కార్యవర్గానికి మరి రాష్ట్ర కార్యవర్గానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై విశ్వ ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి